వెరీ గుడ్ మార్నింగ్ వ్యూర్స్ నమస్తే నేను విజయ్ చంద్రిక బ్రేకర్స్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని విషయాల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది మనకి ఎందుకు అంటే ఒకసారి ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ కూడా మనం ఒకసారి ఇక్కడ గమనించాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదే మన టార్గెట్ ముప్పై ఏళ్ళ అధికారం అందే ఒకసారికి కాస్త కష్టపడండి మన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలి ముప్పై ఏళ్ల పాటు మనకు అధికారం రావాలి అన్నప్పుడు నిజంగా ఒక పక్క మనకి జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న తీరుతెనులు కానీ ఏపీ రాజకీయాన్ని కానీ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటే ఇవన్నీ నిజంగా హాస్యాస్పదంగా లేదు అతి విశ్వాస ప్రకటనలు మేకపోతూ గాంభీర్యం కిందే కనిపిస్తాయి ఎందుకంటే ఎక్కడా కూడా ఒక అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరిగింది కానీ ఒక ఇటుకు వేసింది కానీ లేకపోతే ఒక ప్రాజెక్టు పూర్తయిపోయింది అన్నది మనకి కనిపించదు ఒక రోడ్డు వేసింది మనకు కనిపించదు ఒక అభివృద్ధి కార్యక్రమం పూర్తయిపోయి దానివల్ల ఫలాలు వస్తున్నాయి దానివల్ల రాబడి వస్తోంది ఖజానా ఆదాయం పెరుగుతుంది అంటే లేదు అప్పు పుట్టందే పూట గడవని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అలాగే సరే పోని కేవలం బటన్ నొక్కేస్తున్నాము బటన్ నొక్కడం వల్ల కుటుంబానికి ఇన్ని లక్షలు ఇచ్చేస్తున్నాము సంవత్సరానికి అని చెప్పుకుంటున్నప్పటికీ ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రజలు ఏ స్థాయిలో తిరగబడుతున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టు మనకు ఆ దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి అయినా కూడా ముఖ్యమంత్రి పదే పదే ఎక్కడా క్యాడర్ చెదిరిపోకుండా కార్యకర్తల విశ్వాసం పోకుండా ఎమ్మెల్యేలకి కానీ ఎంపీలకు కానీ నూరు పోసే ఒకే ఒక స్టేట్మెంట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తెచ్చుకోవాలి ముప్పై ఏళ్ళు అధికారం అంతే ఇలాంటి స్టేట్మెంట్లు మనకి ఇస్తూ ఇస్తూ వస్తూ ఉంటారు అయితే మరి నిజంగా అంత విశ్వాసంగా ఉండి మరి అన్నీ బాగున్నప్పుడు ఎందుకు ఆయన నియోజకవర్గాల పర్యటనలు చేస్తున్నా లేదా ఒక బటన్ నొక్కడానికి కార్యక్రమానికి ఏదైనా ఒక నియోజకవర్గానికి ఆ ఒక జిల్లాకు వెళ్తున్నప్పుడు ఎందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేస్తున్నారు ఎక్కడికక్కడ ఆ ఆ ప్రాంతం అంతా కూడా ఒక కాకి వనంలో ఎందుకు మారిపోతోంది నిర్బంధాలు ఎందుకు ఆంక్షలు ఎందుకు కొనసాగుతున్నాయి పరదాల మాటన ముఖ్యమంత్రి పర్యటన ఎందుకు ఉంటుంది ఒకప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు స్వచ్ఛందంగా వేలల్లో వచ్చిన జనం ఇప్పుడు ఆయన ఒక పర్యటన చేస్తున్నారు అన్నా లేదా ఒక సభ నిర్వహిస్తున్నారు అన్నా ఒక కార్యక్రమం పెడుతున్నారు అన్నా స్వచ్ఛందంగా ప్రజలు ఎందుకు రావటం లేదు సరే పోనీ నిజంగా వచ్చేస్తున్నారు ఇవన్నీ ఎప్పుడూ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలే ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏ చేసినా మంచి కనపడలేదా అని కాసేపు ఆరోపిస్తున్నారా అని అనుకున్నా మరి మనకు అనేక విషయాలు బయటపడుతున్నాయి కదా డ్వాక్రా మహిళల్ని వాళ్ళ తరలింపు కానీ లేదా పొదుపు సంఘాలకి టార్గెట్లు పెట్టడం మనం ఎన్ని ఫోన్ కాల్స్ లీక్ అవడం ఈ మధ్య కాలంలో చూసాం జనాన్ని తరలించండి లేకపోతే పొదుపుకు సంబంధించిన రుణాలు ఆపేస్తాం ఎవరికక్కడ ఎక్కడికక్కడే టార్గెట్లు ఇలా పెడుతున్నప్పుడు మరి స్వచ్ఛందంగా రావట్లేదనే కదా అర్థం ఎందుకు ఈ తరలింపులు జరుగుతున్నాయి ఒకప్పుడు స్వచ్ఛందంగా వచ్చిన బీభత్సంగా వచ్చిన జనాలు ఇప్పుడు ఎందుకు రావటం లేదు సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎందుకు పరదాల మాటన బ్యారికేడ్ల మాటన ఈ స్థాయిలో ఒక పర్యటన ఆ స్కూళ్ళు కాలేజీలు సెలవ బస్సులు మొత్తం అన్ని తీసేసుకుని చేస్తున్నారు ఒక కార్యక్రమం ఎవరైనా గొంతెత్తితే ఆంక్షలు పెడితే ఒక ప్లకార్డు ప్రదర్శిస్తే ఇమీడియట్గా అరెస్ట్ ఒక పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు మధ్య ఆ స్థాయిలో ఒక నిర్బంధాల మధ్య ఆయన ఒక జిల్లాకు ఒక నియోజకవర్గానికి ఏదన్నా సభ పెడితేనో కార్యక్రమం పెడితే ఈ తంతంతా జరుగుతుంది ఇంక ఇప్పుడు ఇవాళ విషయానికి వద్దాం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తున్నారు ఈ కాన్స్టిట్యుయన్సీలో దాదాపుగా మనకి రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఈ కార్యక్రమాలు ప్రారంభించడానికి వెళ్తున్నారు సరే ఇవన్నీ ప్రారంభించడానికి వెళ్తున్నప్పుడు అది కూడా ప్రత్యేకించి మత్స్యకార విశ్వవిద్యాలయం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నప్పుడు మరి ఎందుకు ఈ స్థాయిలో నిర్బంధాలు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే దాదాపుగా మరి ఇన్ని కోట్ల రూపాయల కార్యక్రమాలు పనులు ప్రారంభించడానికి వెళ్తుంటే సామాన్యంగా ఒక పని శంకుస్థాపన చేసిన వెంటనే ఇమీడియట్గా మనకు ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పలానా కంపెనీ వాళ్ళు చేస్తున్నారనేది మనకు చెప్తూ ఉంటారు లేదా పలానా కాంట్రాక్టర్ ఈ పని చేస్తున్నాడు కానీ ఇక్కడ మనం గమనిస్తే అసలు ఈ రెండు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తున్నారంటే అసలు టెండర్లు పిలవలేదు మరి టెండర్లు పిలవకుండా మరి ఎందుకు శంకుస్థాపనలు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు చేస్తున్నారంటే ఊరికే ఉత్పత్తి శంకుస్థాపనలేనా లేకపోతే ఇవన్నీ పబ్లిక్ ఇదిగో మేము ఇన్ని చెప్తున్నామని డప్పు కొట్టుకోవడానికా అన్నది ఒక సందేహం తర్వాత కొన్నిసారి టెండర్లు పిలిచాము ఇవన్నీ అని అంటే గతంలో ఒకసారి ఇదే అంశానికి సంబంధించి టెండర్లు పిలిస్తే టెండర్లే రాలేదు మరి ఎందుకు టెండర్ రాలేదు అని పరిశీలిస్తే ఇప్పటికే పెండింగ్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లకు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవే క్లియర్ చేయనప్పుడు ఇప్పుడు కొత్తగా నెత్తి మీద పనులు వేసుకుని చేస్తే మళ్ళీ రిస్క్లో పడతామని కాంట్రాక్టర్లు కూడా ఎవరు టెండర్లు వేయలేదు మరి టెండర్లు రాలేదు టెండర్లు ఇప్పుడు పిలవలేదు మరి ఎందుకు ఈ శంకుస్థాపనలు చేస్తున్నారు అంటే మరి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అదిగో ఇన్ని కోట్లు పనులు చేస్తున్నామని చెప్పడానికి అన్నది ఒక సందేహం అసలు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నర్సాపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఎవరైతే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయన లేకుండానే వెళ్తున్నారు ఎందుకు ఈ పర్యటన ఇంత ప్రాధాన్యం సంతరించుకుందంటే ఇప్పటివరకు కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సాపురం ఎప్పుడు వెళ్ళలేదు ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించలేదు సరే గతంలో భీమవరం పర్యటనలో మోదీ వచ్చారు ఆ తతంగు అప్పుడు కూడా ఆయన ఎంపీ గారు వెళ్లే ప్రయత్నం చేసిన అప్పుడు అరెస్ట్ చేసే ప్రయత్నము సిఐడి ప్రయోగాలు ఆయన మీద కేసులు నమోదాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు స్వయాన నర్సాపురంలో కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రాతినిధ్యం వహిస్తూ గెలిచిన ఎంపీ ఆయన ఇప్పుడు స్థానికంగా ఢిల్లీలో ఉన్నారు కానీ అక్కడ కార్యక్రమాలు ఆయన లేకుండానే ప్రోటోకాల్కి లేకుండానే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేయాలి అవి లేదు సరే ఇప్పటికే ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై నేరుగా విమర్శిస్తున్నారు ఎంపీ గారు మరి ఇలాంటి టైంలో ఎంపీ గారు లేకుండా కార్యక్రమాలకి టెండర్లు పిలవకుండా ఈ కార్యక్రమాలు ప్రారంభించడం మరి ఇవన్నీ ఉత్పత్తి శంకుస్థాపన లేనా ఇవన్నీ ఎలా చూడాలి అంశాలని మనం మాట్లాడదాం ఏపీ వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ ఎంపీ గారు గుడ్ గుడ్ మార్నింగ్ విజయ చంద్ర గారు మీరు లేకుండానే అన్ని శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలంట మీరేమో ఢిల్లీలో ఉన్నారు ఏంటి ఎన్ని ఎలా చూడాలి తూతూ మంత్రాలన అభివృద్ధి రెండు వేల మూడు వందల నలభై ఏడు కోట్లంట అదే నేను నేనుంటే ఆయన రాడు సో ఆయన చేత నేను లేకుండా జరుగుతాయి అన్ని బట్ అక్కడ అంటే ఇది ఎలా ఉందంటే అక్కడ జరగబోయేది నేను చాలా మందితో మాట్లాడాను అసలు ఏంటి ఇందాక మీరు చెప్పినట్టు అసలు కాంట్రాక్టర్ ఎవరు ఏంటి అన్నది అసలు కాంట్రాక్టర్లే లేరు ఇప్పుడు వరకు అందులో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకదానికి ఒక యాక్విడేట్ దానికి టెండర్లు పిలిస్తే గతంలో ఎవరు రాలేదు ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు కానీ ఇదిగో ఇలాగా షో అనమాట ఈయన వస్తున్నాడు ఏదో బటన్ నొక్కుతాడు దానికి ఆయన వెళ్ళిపోతాడు ఇది ఎలా ఉందంటే మనం ఒక పాపులర్ సినిమా పాట ఒకటి ఉంది చంద్ర గారు వాణిశ్రీ పెట్టల జగ్గ గారు ఉంటే సోగ్గాడే చిన్ని నాయన ఒక పెట్టనైనా కొట్టలేడు సోగ్గాడని అలాగా సోగ్గాడే ఓ చిన్ని నాయన ఒక బ్రిడ్జినైనా కట్టలేడు సోగ్గాడు ఒక ఇల్లు అయినా కట్టలేడు సోగ్గాడు అని మనం అనుకోవాలి ఇవాళ అక్కడ జరగబోతున్న ఆ తంగం ఆ డ్రామా చూస్తే సేమ్ అశోక్గాడే చెందిన ఆయన సీనే ఆయన వస్తా అంట హెలికాప్టర్లో దిగుతా అంట ఆ చెట్లన్నీ కొట్టేశారు ఇవాళ కొన్ని ప్రముఖ దినపత్రికల్లో ఫోటోలు కూడా వచ్చినాయి పెద్ద పెద్ద చెట్లు ఎన్నో ఒక నలభై యాభై సంవత్సరాలుగా ఉన్న చెట్లు మన చెట్లన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా కొట్టివేయటం జరిగింది మరి చెట్టు ఏమో అటం వచ్చిందో తెలియదు పోనీ ఈయన ఏమన్నా కనపడతాడు రోడ్డు మీద నడిచి వెళ్తాడు అనుకుంటే ఈయన బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళ్తాడు ఒకవేళ నేల మీదకు వచ్చినా సరే ఆ చుట్టూ పరదాలు ఆ బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు కూడా మళ్ళీ అటు ఇటు ఆ ఇనప కంచెలు ఎందుకో మరి ఆ బారికేడ్లు ఎత్తుకో బస్సుకి బారికేడ్లు ఎత్తున్నాయి నా నీ నువ్వు పోవచ్చు అసలు నిన్ను చూసేవాడు ఎవడన్నా ఉన్నాడా అసలు నిన్ను చూడటానికి ఎవడన్నా వస్తాడా మరి ఎంత కాన్సిల్ అంటారు మీరేమో వెళ్తానంటేనేమో మీ మీద రానివ్వరు సిఐడి లేదా పోలీసులు ఎప్పుడు ఎమ్మడబడుతూ ఉంటారు అదొక వాళ్ళకి మీకు ఒక విపరీతమైన ప్రేమలాగా ఎమ్మడబడుతూనే ఉంటారు మిమ్మల్ని కనీసం మీరు వెళ్ళిపోనేదైనా కార్యక్రమం చేద్దామంటే రానివ్వరు ఈ టెండర్ రాని మరి ఇన్ని ఈ తతంగం ఎందుకు చాలా దారుణం అసలు ఇంకొకటి అసలు దేనికి కూడా ఫిషింగ్ హార్బర్ యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ అది మరి దానికి కూడా ఇంకా లో పూర్తిగా కన్ఫర్మ్ కాల ఈ ఆక్వా యూనివర్సిటీ అనేది ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి కాస్త మాట్లాడుకునే రోజుల్లో అప్పుడే గా స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తే అప్పటి నుంచి ఆ నేమ్ క్లియరెన్స్కి ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం ఉంటుంది కానీ మొత్తం పేరంతా వీళ్ళే పెట్టుకుంటారు ఏదో సంథింగ్ అలా రకరకాలుగా దాన్ని డిలే చేశారు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం రెడీగా ఉన్నదాన్ని ఇప్పుడు ఒక షేపు తీసుకొచ్చారు ఇది కాక అసలు ఆ ఏరియాలో ముఖ్యంగా ఇప్పటి నుంచో ప్రజలందరూ కోరుకునేది వశిష్ట బ్రిడ్జ్ దానికి కూడా కొంచెం వన్ ఇయర్ వరకే ఎప్పుడో డమ్మీ శంకుస్థాపన ఏదో ఎక్కడో కూర్చునే ఏదో చేసినట్టుగా ఉంది మరి కానీ ఇప్పుడు దాకా దాని తులుకు పలుకు లేదు అది నలభై సంవత్సరాలుగా పెండింగ్ ఉంది మేమందరం కూడా ఏదో ఉత్తర కుమార్ లాగా మాట్లాడాము జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అక్కడికి వచ్చినప్పుడు అతను కూడా మాట్లాడాడు లోకల్ ఎమ్మెల్యే మాట్లాడాడు అందరూ కూడా చెప్పాము దాన్ని గడ్కరీ గారిని కలిసాము ప్రపోజల్ ఇచ్చాము ఏదో సార్ నామినల్ పర్సంటేజ్ మా వాళ్ళు పెట్టాలి అది కూడా మరి ఆ పర్సంటేజ్ కూడా పెట్టలేక ఆ వశిష్ట వారది అలాగే ఉండిపోయింది ఇప్పుడు అసలు మెయిన్ ఈ ఆర్పాటు ఆ హాస్పిటల్ కట్టారు అనుకుంటే హాస్పిటల్కి మళ్ళీ సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా సుప్రీంకోర్టు ఎన్నిసార్లు తిట్టినా సరే మళ్ళీ మా పార్టీ వేశారు ఆ ప్రభుత్వ హాస్ప హాస్పిటల్కి మా పార్టీ వేశారు అరే రంగులు వేయకూడదురా బాబు అంటే ఇప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అసలు కనీసం కోర్టు ఇన్ని దెబ్బలు కొట్టినా సరే మరి ఇంకా అంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు ఎంత జుగుప్సాకరంగా ఉంటుందండి ఆ రంగులే చూడటానికి దరిద్రంగా ఉంటాయి కర్మ మళ్ళీ ప్రభుత్వ ఆస్పత్ర హాస్పిటల్స్కి ఆ బ్లూ రంగు ఆ గ్రీన్ రంగు ఈ రంగులా ఆ లోపల మళ్ళీ తగుదనమ్మ అంటే ఎప్పుడు ఎంబీబీఎస్ చదివాడు గుల్బర్గా లో చదివాడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి దగ్గర ఆ బొమ్మ మళ్ళీ పోని ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇనాగ్రేట్ చేస్తాడా అంటే చేయడంట ముందు ఆ హాస్పిటల్ రోడ్లో చెట్లు అన్ని కొట్టుపడేశారు ఇప్పుడు అది కూడా మళ్ళీ సెక్యూరిటీ రీజన్స్ మరి ఏం రీజన్స్ ఎక్కడో ఒక దగ్గర కూర్చుని అక్కడి నుంచే ఈ హాస్పిటల్ కూడా బట్టలు నొక్కుతా అంట ఈ బటన్ నొక్కులు అర్థం కాదు కాదు ఎంపీ గారు ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన సీఎం అయిన తర్వాత మీ కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు ఇదంతా ఇంక ఎలక్షన్స్ కూడా దగ్గరకి వస్తున్నాయి అంటే మీ కాన్స్టిట్యున్సీలో వేరే అభ్యర్థులను రెడీ చేసే పనిలో భాగంగా ఈ తత్వంకు అనుకోవాలా చాలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి అభ్యర్థులుగా మరి నిన్న ఏదో ఒక ఏదో ఒక వన్ ఇండియా సంథింగ్ అందులో చూసా నేను కూడా అందరికీ షేర్ చేశాను ఈ ట్రిప్ లో మరి అతను ఫైనలైజ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ అని చెప్పి అంటే ప్రస్తుతానికైతే వాళ్ళ ఎంపీని నేనే అనుకోండి కానీ రాబోయే ఎన్నికల్లో ఒక సంవత్సరంన్నరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళ క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తారు అని చెప్పి పేర్లు చాలా మంది కనుమూరు బాపరాజు అంటున్నారు గోకరాజ్ గంగరాజు అసలు చాలా పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మరి ఆయన ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడే ఇంకా వాళ్ళ కుమారుణ్ణి మా పార్టీలో చేర్చారు అప్పుడు ఇప్పుడు నిన్న చూసారా శరత్ చంద్రారెడ్డి అని ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ వాడు ఆ సాయిరెడ్డి అలుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అయ్యాడు క్రికెట్కి అప్పట్లో గంగరాజు గారి కొడుకు అందులో ఉండేవాడు ఆ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అతన్ని తప్పించి ఆ పోస్ట్ అప్పుడు మా పార్టీలోకి అతన్ని తీసుకుని ఈ శరత్ చంద్రారెడ్డిని ఆ క్రికెట్ కి అధ్యక్షుడు చేశారు అప్పుడు అతనికి మాట ఇచ్చినట్టున్నారు మరి గంగరాజు గారి పేరు అందులో చూసా బట్ మోస్ట్ లైట్లీ మరి అప్పుడు క్రికెట్ పదవిని త్యాగం చేసిన అతని కుమారుడికి బహుశా అధిస్తారేమో అని అనుకుంటున్నాను నేను ఆ కాకపోతే గమ్మత్తుగా బాపిరాజు గారు మా స్వయంగా మా చిన్న ఆయన పేరు కూడా వచ్చింది ఏదో ఈ మధ్యన ఆయన కూడా ఏదో కొంచెం టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలిసింది ఏమో ఎవరైతే ఉంది నాకు నేను జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది నాకు కానీ నేను చూస్తున్నా సరే అతను ఎంపీకి రాకపోవచ్చు మీ మీదేమో అనర్హత వేటు వేయించే ప్రయత్నం ఎలాగైనా సస్పెండ్ చేయించాలంటారు మిమ్మల్ని ఏమో పని అభివృద్ధి చేయించడానికి రాని మరి వచ్చే ఎన్నికల్లో రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఏంటి మరి మిమ్మల్ని ఏమో రానివ్వరు మీరు లేకుండానేమో టెండర్లు లేని అభివృద్ధి పనులు అంటారు కాదు చంద్రిక గారు ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యమంత్రి ఒకసారి ఎన్నికలు గోడ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి ఏముండవు పవర్లెస్ ఫెలో అయిపోతాడు అతనేమి చేయలేడు సో కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఎన్ని రోజులు ఆపుతాడో ఎన్ని రోజులు ఆపగలడో చూద్దాం ఏది పర్మనెంట్ కాదు సరే ప్రస్తుతం పరదాల పరదాల నడుమ భవంతుల్లో హెలికాప్టర్ల యాత్రలో అతని హవా నడుస్తుంది చూద్దాం నేను నా నియోజకవర్గానికి నేను చేయవలసింది నా ఎంపీ నిధులతో నేను చేయగలిగింది ఒక ఒక రైల్వే స్టాపులు కానీ లేదంటే రైల్వే అండర్ పాసులు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే మినిస్ట్రీ అయితే నాకు గట్టిగా సపోర్ట్ చేస్తుంది అలాగే ఎనీ మినిస్ట్రీ అక్కడ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఇవ్వకుండా ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు సో ఆ పర్టికులర్ మినిస్ట్రీస్కి వెళ్ళి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు అలాగే దొంగప్పులు అన్ని చేసి ఈ బుగ్గన అక్కడ గొల్ల శుద్ధులు చెప్తూ చాలా దొంగప్పులు అన్ని చేయటం సో ఇటువంటివన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఓకే అయినా సరే వాళ్ళ సాశక్తిలో వాళ్ళ డ్యామేజ్ వాళ్ళు చేస్తున్నారు బట్ ఆపటానికి ఎంతో కొంత డ్యామేజ్ ఆపడానికి నా వంతు ప్రయత్నం అంటే నర్సాపురంకి నేను చేయగలిగింది దూరంగా నేను కూర్చుని చేయగలిగింది నేను చేస్తూ పెను ప్రమాదంలో పడబోతున్న రాష్ట్రాన్ని టు సమ్ ఎక్స్టెంట్ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ వీళ్ళ దారుణాలని వీళ్ళ దాష్టికాలని వీళ్ళ పోలీస్ దాస్త్రీ మీలాగా మీలాగా కొత్త సుబ్బారాయుడు కూడా ఇలాగే చేస్తే ఆయన సస్పెండ్ అయ్యేడక్క మీరేమో సిఐడి అవునే కాదా గ్రూపులు గ్రూపులుగా గుంపులు గుంపులుగా గుంపులు గారు పాపం ఆయన అసలు ఏమీ మాట్లాడాల ఆయన నేను పోటీ చేస్తాను అన్నారు పాపం అంతకనే వల్ల ఆ మాత్రం దానికే మరి ఆయన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు నన్నేమో పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయట్లేరు కాని ఏం చేస్తారు మరి ఎప్పుడు వెళ్తారు నర్సాపురం ఎప్పుడెళ్తున్నారు మరి నర్సాపురం ఎప్పుడు వెళ్తాను అంటే నేను యాక్చువల్గా నిన్న మొన్న రే బాబు నేను అంటే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశాడు ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఏదో సులుకౌరు చెప్తున్నాడు నర్సాపురం రాకుండా అక్కడ ఏదో డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడు సంథింగ్ అని చెప్పి సరే అతనే ఉంది ఏదో నోటికి ఏదో వస్తే అదే వాగుతూ ఉంటాడు మరి అతను వాగుతాడా లేకపోతే ఆ సీఎం వాగిస్తాడా మనకు తెలీదు సరే వాగింది ఎవడైనా వచ్చింది వాడి పేరు మీద ట్విట్టర్లో వచ్చింది సో వాళ్ళకి నేను చెప్పే ఎవరే నేను వస్తా నీకులాగే పదాలు నడుము రాను నేను వస్తాను నువ్వు డబ్బులు ఇచ్చి ఇంటింటికి ఇంకొకటి ఇంటింటికి బొట్లు పెట్టి ఆడవాళ్ళకైతే బొట్లు పెట్టి మహిళా వాలంటీర్లు వీళ్ళందరూ వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీరు మీటింగ్కి రావాలమ్మా అని చెప్పి బ్రతిమాలి ఏదో పేరంటాలకు పిలిచినట్టు పిలుస్తూ మళ్ళీ భయపెడుతూ రాకపోతే ఇంటికి ఒకడైనానంట ఏదో పూర్వం ఏదో బకాసురుడికి ఏదో ఆహారంగా ఏదో ఇంటికి ఒకడని చెప్పి రోజుకి ఇంటికి ఒకటి చొప్పున పంపించాలనేవారు గతంలో ఏదో పురాణాల్లో చదువుకున్నాం అలాగా ఇంటికి ఒకడైనా సరే రాకపోతే ఆ ఇంటికి రేషన్ కట్ అవుతుందని చెప్పి భయపెడుతూ బతి ఇలాగా తీసుకెళ్లి సిస్టమ్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కూడా పని పూర్తిగా ఉంటున్నారా అంటే ఇంకా భరించలేక వాళ్ళు పారిపోతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి మీటింగ్ పెడతాం ఎందుకు పోనీ ఎక్కడన్నా ప్రజల్లోకి వెళ్ళి లేకపోతే ఆ ప్రెమిసీస్కి నొక్కుతాడా అంటే ఎక్కడో ఒక దగ్గర సప్ పెట్టి ఆ సభ అరేంజ్మెంట్లు అన్నిటికి కూడా మళ్ళీ అందులో కూడా చాలా కిక్ బ్యాక్స్ అని అంటారు ఏదో ఎయిర్ కూలర్లు ఎన్నో పెట్టి ఓ సప్ పెడతారు మరి స్పాట్లోకి వెళ్ళి స్విచ్ నొక్కకుండా అక్కడ కూర్చుని స్విచ్ నొక్కునే కాడికి మరి ఆ తాడేపాలు దగ్గరే ఇలాంటి డేరా ఒకటి పర్మనెంట్ గా పెట్టుకుని ఈ సూచన సూచనొక్కొచ్చు కదా సలహా ప్లాన్ చేస్తారేమో కాదండి స్కూల్ మూసేయటం దేనికి షాపులు మూసేయటం దేనికి ఒక రోజు రోజు స్కూల్ మూసేస్తారు షాపులు మూసేస్తారు చెట్లు కొట్టేస్తారు అక్కడ ఉన్న ప్రభుత్వ బంగ్లాల మీద అన్నిట్ల మీద ఇళ్ళ మొహాలు ఆ ఎమ్మెల్యే మొహం మళ్ళీ చిన్న మొహం వేసుకుంటాడు మళ్ళీ ఈయన మొహం చక్కటి చిరునవ్వుతో ఈయన మొహం ఆ డ్రాయింగ్లు వేసుకుంటారు ఇందాక చూపెట్టారు మీ దాంట్లో డ్రాయింగ్లు సో ఇలాగ వీళ్ళు మొహాలు వేసుకుని ఎన్ని అవసరమా ఓ పక్కనేమో ఫ్లెక్సీలు వేయొద్దు అంటారు చెట్లు కొట్టేసి దారి పొడుగుతూ ఓ పక్కనేమో ఈ చిరునవ్వు ఫోటోలు ఇంకో పక్కనేమో మూడు రంగులతోటి గుడ్లు ఎంత ఖర్చు ఎవరికిది ఈ ఖర్చు అంతా ఎవరినెత్తినేస్తారు మళ్ళీ లోకల్ పార్టీ వాళ్ళు చేసినా సరే ఆ షాప్ లో దగ్గర వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేసి చేయటమే కదా పార్టీ సొమ్ము ఏమైనా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టరు కదా అక్కడ కిరాణా గుట్లు నడుపుకునే వాళ్ళని ఆ షాప్ లో మళ్ళీ హరాస్ చేయటం డబ్బులు కలెక్ట్ చేయటం చూద్దాం పోనీ ఇప్పుడు చెప్పారు కదా మీరు ఏమన్నా మీరు చెప్పినట్టు ఇక్కడ కాకుండా ఇంత సభ ఖర్చులు వేస్ట్ లేకుండా నెక్స్ట్ నుంచి ఆయన ఏమన్నా ప్లాన్ చేస్తారేమో చూద్దాము అక్కసేవలు ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ Happy thank, thank you. you. General General. Thank, thank you, Thank you. Thanks for joining.